కేసీఆర్ గారు చెప్తున్నాడు 2 లక్షలు 50 కోట్లు మా సంవత్సరం ఆదాయం అంటే అది నీకంత కాదు, కేసీఆర్ గారు కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కానీ ఐటీ రంగం కానీ అనేక బయోటెక్నాలజీ తీసుకొచ్చి అక్కడ అన్ని సెటప్ చేస్తే ఇక్కడ మామూలుగానే బీడీ రాష్ట్రాల నుంచి అనుకోవడానికి అక్కడ సెటిల్ అయితే దానికి ఒక సఫలత క్రియేట్ అయింది. వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఒక లేయర్ యొక్క లక్షణం. ఇవాళ నేను వచ్చాను, నేను ఈ సఫలం క్రియేట్ చేస్తాను, వెల్ఫేర్ తీర్చి ఈ కాలంలో అసలు పరిశ్రమ పక్కలు పెరిగితే అన్న ఎవరు సహకారంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో భారతదేశంలోనే మొత్తం వ్యక్తి సంక్షేమ పథకాలు కానీ అన్న నమోదు సహకారంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు అయ్యారు. ఇంకా ఎక్కువ మానవ కానీ అందరికీ రాష్ట్ర ఆదాయం పెంచు, పేదలు చేత చూసుకో, నీకు అది చేస్తా నిధి చేస్తారు, ఆదాయం పడేస్తావు, సంపద పడేస్తావు. ఈ రోజు సంక్షేమ పథకాలని కొంతమందికి ఇస్తాం, కొంతమంది ఎక్కడ నిన్న 1 లక్ష రూపాయలు ఇంటికి వస్తే అంటున్నారు పాపం ఆశించి, ఎందుకంటే పేద పట్టుదలకి దిగుబడిలో మరి ఒక 10 వేలు కూడా ఎంతో ఆడుకుంటున్నారు కొంతమంది మనం చూస్తున్నాం. ఎంతో పిల్లలు చదువుకునే పిల్లల పెళ్లి కానీ పిల్లలకి ఏదో ఉద్యోగాలు అనేక అవసరాలు ఉన్నాయి కదా, ఆశపడవచ్చు. ఈ ఓటేషన్ పిల్లల పెళ్ళు కానీ నిజంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా నిజంగా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం ఉన్నారు, కేసీఆర్ గారు చెప్తున్నారు 2 లక్షల 50 కోట్లు మా సంవత్సరం ఆదాయం అంటే అది నీకంత కాదు, కేసీఆర్ గారు కాదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కానీ ఐటీ రంగం కానీ అనేక బయోటెక్నాలజీ తీసుకొచ్చి అక్కడ అన్ని సెటప్ చేస్తే ఇక్కడ మామూలుగానే బీడీ రాష్ట్రాల నుంచి అనుకోవడానికి అక్కడ సెటిల్ అయితే దానికి ఒక సఫల వెల్త్ క్రియేట్ అయింది. వెల్త్ క్రియేట్ చేయడం అనేది ఒక లేయర్ యొక్క లక్షణం. ఇవాళ నేను వచ్చాను, నేను ఈ సఫలం క్రియేట్ చేస్తాను, వెల్ఫేర్ తీర్చి ఈ కాలంలో అసలు పరిశ్రమ పక్కలు పెరిగితే అన్నీ సహకారంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో భారతదేశంలోనే మొత్తం వ్యక్తి సంక్షేమ పథకాలు కానీ అన్న నమోదు సహకారంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు అయ్యారు. ఇంకా ఎక్కువ మానవ వర్గం కానీ అందరికీ రాష్ట్ర ఆదాయం పెంచు, పేదలు చేస్తా చూసుకో, నీకు అది చేస్తా నిధి చేస్తారు, ఆదాయం పడేస్తావు, సంపద పడేస్తావు. ఈ రోజు సంక్షేమ పథకాలని కొంతమందికి ఇస్తాం, కొంతమంది ఎక్కడతాం. నిన్న 1 లక్ష రూపాయలు ఇంటికి వస్తే అంటున్నారు పాపం ఆశించి, ఎందుకంటే పేద పట్టుదలకి దిగుబడిలో మరి ఒక 10 వేలు కూడా ఎంతో ఆడుకుంటున్నారు కొంతమంది మనం చూస్తున్నాం. ఎంతో పిల్లలు చదువుకునే పిల్లల పెళ్లి కానీ పిల్లలకి ఏదో ఉద్యోగాలు అనేక అవసరాలు ఉన్నాయి కదా, ఆశపడవచ్చు. ఈ ఓటేషన్ పిల్లల పెళ్ళు కానీ నిజంగా ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిలో కూడా నిజంగా బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం ఉన్నారు.